సుమారుగా రాష్ట్రంలో ఎక్కువ భూభాగాన్ని కవర్ చేస్తూ అనంతపురం వరకు 28 వరకు సాగి ముగుస్తుంది 28 ముగుస్తుంది 29 నుండి అవుతుంది అయితే ఈ యాత్ర ఎందుకు అధికారంలో ఉండేటువంటి ఒక రాజకీయ పార్టీ ఎందుకు చేయట్టాల్సి వచ్చింది ఈ యాత్ర ఇది రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో గాని దేశంలో ఉండేటువంటి అనేక రాష్ట్రాలు 28 రాష్ట్రాలు తీసుకుంటే 28 రాష్ట్రాల్లో ఎన్నడూ స్వాతంత్ర అనంతరం జరిగినటువంటి ఒక సామాజిక న్యాయం బ్యాక్వర్డ్ క్లాసెస్ కు షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ తదుపరి మైనారిటీస్ కు ఇక్కడ రాజ్యాధికారం అందించేటువంటి ఒక కొత్త పద్ధతి యుగ యుగాలుగా ఈ సమాజంలో అధికారాన్ని పాలనని ఎన్నడూ చూడనటువంటి ఈ వెనుకబడిన వర్గాలు షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ వర్గాలు మైనారిటీస్ వర్గాలు ఎంతో ఆవేదంతో ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పటికి మనకు రాజ్యాధికారం లభిస్తుంది పాలకుల నుంచి పాలన చేసే వారిగా ఎప్పుడు మారుతాం మనం అనేటువంటి ఒక ఆవేదన పెద్ద ఎత్తున ఈ వర్గాల్లో ఈ నాలుగు వర్గాల్లో ఉన్న రోజున గడిచిన 3 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ రాజకీయ అధికారాన్ని విద్యా అవకాశాలని సామాజిక అవకాశాలని అన్ని రకాలుగా వీరిని ఉన్నతులుగా సమాజంలో చేయడానికి యుగ యుగాలుగా ఉండేటువంటి వారి ఆవేదనను తొలగించడానికి వారి ఆత్మ ఘోషణని నివారించడానికి కంకణం కట్టుకొని చేయడం జరిగింది ఒక రాజకీయ పార్టీగా ఇన్ని దశాబ్దాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక యుగాలుగా బ్రిటిష్ కాలం అంతకు ముందు మొఘలుల కాలం ఇంకా పురాతనమైన కాలం ఎప్పుడు కూడా వ్యాపార కార్మికులగాను వృత్తి పనివారుగాను బండచాకరి సమాజం కోసం చేస్తూ పాలన అనేది మాకు మాది కాదు మనకు అందనటువంటి దూరంలో ఉంటుంది అనేటువంటి భావన ఈవెన్ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆవేదంతో ఉన్నటువంటి వర్గాలకు ఒక అధికారాన్ని బదలాయించేటువంటి ఒక ప్రక్రియ గొప్పగా ఈ రాష్ట్రంలో జరిగింది అది 3 సంవత్సరాల ప్రజలు ఇచ్చినటువంటి అధికారంతో ముందే ఒక మాట చెప్పి ఆ మాట కట్టుబడి అమలు చేసేటువంటి విధానాన్ని రాష్ట్రమంతా చెప్పాలని 3 సంవత్సరాల అనంతరం జరిగినటువంటి ఒక మంత్రివర్గం విస్తరణ కత కూర్పు లేదు ప్రభుత్వం ఏర్పడినంటనే వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీరు ఉదాహరణతో అనేకసార్లు మీరు విన్నారు రాశారు కూడా ఇవల ఇంత తీవ్రంగా మేము ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఒకవైపు అధికారంలో ఉండేటువంటి వారు తనకు అధికారం ఇచ్చినటువంటి ప్రజలకు ఏం చెప్పామో ఏం చేసామో అనేది చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా అధికారం పుచ్చుకున్నటువంటి వరకు ఉంటుంది ఒకటి అదైతే ఇలాంటి వర్గాలను ఎన్నడూ కూడా గౌరవించకుండా మోసగించి కేవలం మాటలు చెప్పి కాలం గడిపినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక బృందం మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర ప్రజల మధ్యన తిరుగుతూ ఈనాడున్న ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పి నమ్మించాలన్నటువంటి ఒక ప్రయత్నం మోసకారు ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకెవరో చెప్పడం ఎందుకు
ఈ ప్రభుత్వంలో అట్లాంటి రాజకీయ అధికారాన్ని సాధించినటువంటి ఒక బృందంగా మనమే చెప్దాం ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజానీకానికి అందరికి తెలియజేద్దాం ఇంతటి మార్పు ఈ రాష్ట్రంలో జరిగింది దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో కూడా ఇది జరగలేదు ఇది యుగయుగాలుగా ఈ వర్గాల తలుగా కోరిక ఆశయం ఆవేదన దీని వెనుక ఉన్నాయి ఇది సక్సెస్ అయ్యిందన్న విషయాన్ని చెప్దాం అన్నటువంటి ఉద్దేశంతోనే ఈనాడు ఈ యాత్ర ప్రారంభించడం జరిగింది అయితే ఇది శ్రీకాకుళంలో ప్రారంభమై అనంతపురంలో ముగుస్తుంది బస్సు యాత్ర సాగినప్పుడు అనేక ప్రాంతాల్లో వచ్చి వీర్ని కలుస్తున్నటువంటి వారిని కలుస్తారు కలిసేటప్పుడు వారికి చెప్పాల్సినటువంటి విషయాలు ఏమనుంటే చెప్తుంటాం ఒక రోజు ఒక చోట మాత్రం సుదీర్ఘమైనటువంటి బహిరంగ సభనే ఈ ప్రభుత్వ భావజాలం ఏంటి ఎవరి ప్రయోజనాల కోసం ఈ ఈ బస్సు యాత్ర చేస్తున్నాము ఈ ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం పనిచేసింది ఈ ప్రభుత్వం చేసినటువంటి విధాన నిర్ణయాల వలన తీసుకొచ్చిన మార్పుల వలన సమాజంలో వచ్చినటువంటి మార్పులు ఏంటి ఏ సమస్య పరిష్కారం అయ్యింది ఏ దిశ వైపు ఈ వర్గాలు ఎదుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని సుదీర్ఘంగా ఆ ప్రాంతంలో బహిరంగ సభ ద్వారా చెప్పడం జరుగుద్ది అది ఎవరు పాల్గొంటారు ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పాను ఎవరో చెప్పడం ఎందుకు ఎవరైతే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకున్నారు తన వర్గాల వారి కోసం అనేక పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారు తన వర్గాల ప్రయోజనాలని ఆశల్ని కన్నీర్ని ఆకల్ని తుడిచి వారిని గొప్పగా నిలబెట్టారు ఆ వర్గాలే ఇందులో పార్టిసిపేట్ చేస్తే బెటర్ అని చెప్పి మంత్రివర్గంలో ఉండేటువంటి వెనుకబడిన వర్గాలు ఎస్సీ ఎస్టీ మహిళా వర్గ ముస్లిం వర్గాలకు చెందినటువంటి వారం ఇందులో పాల్గొవాలని బస్సు యాత్ర కొనసాగుతున్నప్పుడు ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి వారు ఉదాహరణకు శ్రీకాకుళంలో ప్రారంభమై విజయనగరంలో ఒక బహిరంగ సభ సాయంత్రం జరగబోతుంది 26వ తేదీన ఆ ప్రాంతంలో ఆ రీజన్లో ఉండేటువంటి ఈ ప్రభుత్వ కాలంలో రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి అనేక ఎంపీలు ఎమ్మెల్యేలు బీసీ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినటువంటి 4 వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ రీజనల్ కోఆర్డినేటర్స్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ పార్లమెంట్ సభ్యులు శాసనమండలి సభ్యులు శాసనసభ సభ్యులు కార్పొరేషన్ చైర్మన్స్ మండల్ పరిషత్ జిల్లా పరిషత్ మండల్ పరిషత్ ప్రెసిడెంట్స్ ఇట్లా రాజకీయ అధికారం ఈ ప్రభుత్వం నిర్ణయం వలన ఈ ప్రభుత్వ భావజాలం వలన పొందినటువంటి వారందరం కలిసి ఒక చోట చేరి ఇది మిగతా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేద్దాం అన్నది ఈ లక్ష్యం ఇలాంటి వర్గాలన్నీ ఆయా ప్రాంతాల్లో పాల్గొంటాయి కానీ మంత్రివర్గంలో ఉండే సభ్యులు మాత్రం కంటిన్యూస్గా ఈ 4 సభల్లోనూ 4 రోజులు పాల్గొనడం జరుగుతుంది ఆ ప్రాంతాలకు ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏం చెప్పింది తర్వాత ఏం జరిగింది 3 సంవత్సరాల నాడు ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యింది అధికారం అనేటువంటి విషయాన్ని చెప్తాం ఇందులో గొప్ప గొప్ప విషయాలన్నీ మీకు ఉన్నాయి 77% వెనుకబడిన ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు మంత్రివర్గంలో చోటు ఇది ఎప్పుడైనా మన రాష్ట్రంలో మనం విన్నామా ఒక ప్రాంతంలో ఎక్కడో ఒక బీసీ వర్గానికి చెందిన మంత్రి వస్తే గొప్ప వీరెవరు అర్హులు కారనేటువంటి భావన ఆనాడు ఉన్నటువంటి పాలకులకి కానీ నేటి పరిస్థితి ఏంటి 77% మంత్రివర్గ సభ్యులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ వర్గాలకు చెందినటువంటి వారు ఇది దేశంలో ఇంకొక రాష్ట్రంలో ఎక్కడైనా మనం చూపించగలమా ఇలాంటి దాన్ని అపహాస్యం చేయడానికి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతిపక్షం వీధి వీధి తిరిగి ఏవో అక్కచ్చ బుక్కచ్చ కబుర్లు చెప్పడం సమంజసమేనా మళ్ళీ ఏం చేస్తారండి మీరు ఈనాడు నిన్న అంతకుముందు 4 రాజ్యసభ సభ్యులు ఈనాడు బ్యాక్వర్డ్ క్లాసెస్ చెందినటువంటి వారు ఉన్నారు మీరు ఒకరు తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్ వారు ఇస్తే తెలంగాణ ప్రాంతం వాడు కనుక అతను పనికిరాడు మీరు ఎక్కడ ఉంటున్నారు మీరు ఎక్కడ నివాసం ఉంటున్నారు ఏ రాష్ట్రం గురించి మీరు మాట్లాడుతున్నారు మీరు హైదరాబాద్లో నివాసం ఉండొచ్చు హైదరాబాద్లో మీరు కాలక్షేపం చేయొచ్చు మీరు అన్నీ అక్కడ చేయొచ్చు
దేశవ్యాప్తంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం ఫైట్ చేస్తూ గొంతు వినిపించినటువంటి ఒక యువకుడికి తెలంగాణ ప్రాంతం వాడైనంత మాత్రాన అతను డిస్క్వాలిఫై చేసేయమంటారా? అది పెద్ద అర్హత కాదని అంటారా? ఎక్కడ ఉన్నాడన్నది కాదు. ఆ వర్గాల తలకు ఘోషను వినిపించగలిసినటువంటి వాడు ఒకడు దొరికితే వాడిని ఉపయోగించుకుని ఆ ప్లాట్ఫామ్ మీద మాట్లాడించడానికి చేసిన ప్రయత్నం ఎందుకు మీరు హర్షించలేకపోతున్నారు? ఇది విషయం, ఇదొక విషయం పక్కన పెట్టండి. ఇలాగే మీరు చూస్తే ఒక హోమ్ మినిస్టర్ షెడ్యూల్ క్యాస్ట్కు చెందినటువంటి ఉమెన్ లాస్ట్ టైం సుచరిత 3 సంవత్సరాలు హోమ్ మినిస్టర్గా కొనసాగారు. ఇవన్నీ పూర్వం ఎలా ఉండేవి? ఇలాంటి పదవులు అంటే అసలు వీళ్ళెవరూ ఇలాంటి వాటికి అర్హత లేదు అనేటువంటి భావన ఉండేది ఈ సమాజంలో. నేడు ఇంకొక ఉమెన్, ఇప్పుడు వనిత అనే అమ్మాయి ఇవాళ క్యాబినెట్లో హోంమంత్రిగా ఉన్నారు. ఆమె ఏ వర్గానికి చెందింది? టోటల్గా ఇక్కడ ఈ సమాజంలో ఈ వర్గాలకు అధికారం ఇవ్వడం జరిగింది. ఇక రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అందించినటువంటి కార్యక్రమాలు మీరు చూశారు. డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇస్తున్నటువంటి నిధులు సుమారుగా 80% అంటే కేవలం బ్యాంక్ అకౌంట్ ద్వారా మధ్యవర్తి లేకుండా బెనిఫిట్ని అందించే 1,20,000 కోట్ల రూపాయల్లో 80% ఇప్పుడు నేను చెప్పినటువంటి వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు నేరుగా ట్రాన్స్ఫర్ అవుతూ అకౌంట్లోకి వెళ్తుంది. సో ప్రధాన ప్రతిపక్ష నాయకులు విజిట్ చేశారు చాలా ప్రాంతాలు. అక్కడ ఏవేవో విషయాలు నేను చెప్పారు. ప్రతిపక్షం చెప్పాలి, తప్పేం లేదు, ప్రజాస్వామ్యంలో అతని అభిప్రాయాలను చెప్పొచ్చు. కానీ అతను చెప్పిన మాటల్లో ఎక్కడైనా ఈ 1,20,000 కోట్ల రూపాయలు 80% మంది పేదవాళ్లకు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఒక అవినీతి జరిగిందని ఒక ఆరోపణ, కనీస ఆరోపణ చేయగలిసినా రుజువు చేయడం కాదు నేను అనేది. నో, ఇక్కడ ఈ ఇండివిజువల్ ఫ్యామిలీ ఈ ప్రయోజనం పొందడానికి ఈ ప్రభుత్వంలో, ఈ పార్టీలో, ఈ బ్రోకర్లకు ఇలాగ డబ్బిచ్చి తీసుకున్నారు అనేటువంటి మాట కనీసం చెప్పలేకపోయినాడు. ఇది ఒక చేంజ్ కాదా సమాజంలో? నాడు కేవలం ఒక పెన్షన్ పొందడానికి మీరు పెట్టినటువంటి కేవలం 4 బ్రోకర్లు ఊళ్ళో హింసించినట్టు, వేధించినటువంటి, దోపిడీ చేసినటువంటి, లంచాల మైన్ చేసినటువంటి పద్ధతిని మీకు జ్ఞాపకం లేదా? మార్పు అంటే ఏంటి? మార్పు పాలనలో మార్పులు అంటే ఇవన్నీ మీరు గమనించలేకపోతే మార్పు. ఈ వర్గాలకు అధికారం ఇవ్వడం నీకు ఇష్టం లేదని అంటే అది నీ భావజాలం అయి ఉండొచ్చు. ఇది యుగయుగాల కోరిక, ఒకరోజు కాదు. వారు భేదవాళ్ళు గనక, వాళ్ళ నిస్సహాయులు గనక, వారికి ఇలాంటి ఆవేదనలు మనసులో పెట్టుకుని కుంగిపోతున్నటువంటి వారికి ఒక ఆసరా దొరికింది, అమలు చేసే ఒక నాయకుడు దొరికాడు, అన్నిటిని ఎదిరించి ధైర్యంగా నిలబడేటువంటి ఒక ప్రభుత్వం ఈనాడు వైఎస్ఆర్ ప్రభుత్వం దొరికింది. ఇది కాక ఇతనగాక ఇంకెవరు చేయగలరని అడుగుతున్నాను నేను. ఇంకా అనేక సమస్యలు ఈ రాష్ట్రంలో ఉండొచ్చు. అనేక సమస్యలకు ఇంకా మనం పరిష్కారం చూడాల్సినటువంటి అవసరం ఉండొచ్చు. కానీ ఇది గొప్ప మార్పు కదా. ఇది కూడా మరి మీరు హర్షించలేకపోతే దేన్ని మీరు హర్షిస్తారు? దేన్ని హర్షిస్తారు చెప్పండి. కొంతమంది అంటారు ముఖ్యమంత్రి గారు మీరు బ్యాక్వర్డ్ క్లాస్కి ఇచ్చేస్తారండి. మీరు ఇచ్చేసారా? ఎప్పుడైనా ఇచ్చారా మీరు? మీరు ఇవ్వలేదు సార్. ఒక రాజ్యసభ మెంబర్ ఎప్పుడు ఇచ్చే దిక్కు లేదు. ఒక బ్యాక్వర్డ్ క్లాస్కి ఒక రాజ్యసభ మెంబర్ ఇచ్చే దిక్కు లేదు. ఇవాళ అనుకుంటే ఇద్దరు బ్యాక్వర్డ్ క్లాస్, ఇప్పుడు కాదు అంతకుముందు ఇద్దరు, ఇప్పుడు ఇద్దరు. ఎలాంటి చేంజ్ ఇది? ఈ ఆవేదన ఉన్నటువంటి వర్గాలకి తెలుస్తుంది, మీకు తెలియకపోవచ్చు. అనేక దశాబ్దాలుగా అధికారాన్ని అనుభవించినటువంటి మీలాంటి వాళ్ళకి ఇది అర్థం కాకపోవచ్చు. కానీ ఆవేదన ఉన్నటువంటి వర్గాలకు ఇది అర్థమవుతుందని మీకు మనోచిస్తుంది. రాష్ట్రంలో అనేకమైనటువంటి ఇతర సమస్యలు ఉన్నమాట, వాస్తవమే. ఇది ఈ రాష్ట్రంలో ఒక దేశం అంతా ఉంది. దేశం అంతా కరోనా వచ్చింది, ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది, అన్ని రాష్ట్రాలు అప్పులు చేస్తున్నాయి, ప్రజల డిమాండ్కు సరిపడేటువంటి నిధులు ఏ ప్రభుత్వానికి సమకూరడం లేదు. కేంద్ర ప్రభుత్వానికి ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవడం కూడా జరగడం లేదు. ఇవన్నీ అందరికీ సంబంధించినవి. ధరలు పెరిగాయి, మీరు ధరలు పెరిగే ధరలు పెరిగాడు. ఏం ఒరిస్సాలో తక్కువ ఉన్నాయా? లేదు. యూపీలో తక్కువ ఉన్నాయా? మీరు పప్పు ధర తమిళనాడులో తక్కువ ఉందా? ఎక్కడెక్కడని చెప్పండి. ఏ ప్రభుత్వంలో పప్పు ధర, నూనె ధర తక్కువ ఉన్నాయేమో చెప్పండి. అన్నీ ఒకేలాగే ఉన్నాయి దేశంలో ఉన్నటువంటి.
బీజేపీ పాలిత రాష్ట్రాలు అట్లా ఉన్నాయి, ఇతర ప్రాంతీయ పార్టీల రాష్ట్రాలు అట్లా ఉన్నాయి. ఒక్క రూపాయి అర పైసా తప్ప ఏమీ తేడా లేదు. అది జగన్మోహన్ రెడ్డి వల్లే ఈ ధరలు పెరిగిపోయినాయని మీరు నమ్మించాలనే ప్రయత్నం, అది కేవలం మీ బూటకం అయినటువంటి ప్రచారమే తప్ప వాస్తవం లేదని మీకు మనం వచ్చేస్తుంది. ఇక మీరు చేసినటువంటి గొప్ప ప్రయోజనం వలన ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి ఇండస్ట్రీస్ మమ్మల్ని చూడమంటారా, చూసి ఎక్కడైనా సంతోషించమంటారా చెప్పండి. మీరు ఏమి మీరు గొప్ప ఇండస్ట్రీస్ సాధించేసి ఏ సంవత్సరాలు ఈ 3 సంవత్సరాలు ఏమి చేయలేకపోయింది ప్రభుత్వం చెప్పగలరా? లేదు కదా. గొప్ప పరిశ్రమలు తెచ్చారా, గొప్ప ప్రాజెక్టులను ఎక్కడైనా తెచ్చారా, ఒక సమస్యను పూర్తిగా పరిష్కరించే పని చేస్తారా? లేదు కదా. అంచేది మీకు అర్హత లేదన్నది నా అభిప్రాయం, మా అందరి అభిప్రాయం, నా అభిప్రాయమే కాదు. మాకు అర్హత ఉందని చెప్తున్నాను, చాలా మార్పులు తెచ్చాం. ప్రతి చిన్న విషయానికి పైసా పైసా లంచాలు చెల్లించుకొని దేబరించి దీనంగా తలెత్తుకోలేని పరిస్థితుల్లో నాకు అధికారం లేదే, నా కులం లేదే, నాకు రాజకీయ బలం లేదే, కండ బలం లేదే అని ఆవేదన చెందుతున్న వర్గాలు ఇవాళ ఎవరైనా ఉన్నారా? ఈ ప్రభుత్వంలో ప్రకటించినటువంటి సంక్షేమ పథకమైన అందుకోవడానికి గర్వంగా నా కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి రైట్లో ఫీల్ అయ్యి అందుకుంటున్నారే, ఇది చేంజ్ కాదా? మాజీ ముఖ్యమంత్రి గారు జవాబు చెప్పాలి దీనికి. ఇది చేంజ్ అని మీకు అనిపించదా? ఇలాంటి వర్గాలకు అందజేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు 120,000 కోట్లు ఖర్చు పెడితే ఒక రూపాయి కూడా కరప్షన్ జరగలేదని వచ్చినటువంటి గొప్ప పేరు ఇది చేంజ్ కాదా? మీరు చేయలేకపోయినారా? ఇది దయచేసి ఊరకనే మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు. మీ వెనుక మీరు సాధించినటువంటి కార్యక్రమాలు ఏంటో మీరు చూసుకోండి. ఫెయిల్యూర్ గవర్నమెంట్ను 5 ఇయర్స్ మీరు నడిపారు, ఏ ఒక్కరం కానీ సక్సెస్ఫుల్గా మీరు చేశారన్నది మీకు రికార్డు లేదు. ఈ ప్రభుత్వం అనుకుంది అనేక సామాజిక మార్పుల్ని, యుగ యుగాలు ఉండేటువంటి ఆవేదనని తొలగించేటువంటి ప్రయత్నం జరిగింది. ఇది మీరు అంగీకరించక తప్పదు. ఈ యాత్ర ఇలాగే సాగుతుంది. ఈ రాష్ట్రంలో అర్థం కానటువంటి వారందరికీ అర్థమయ్యేటట్టుగా వివరించడానికి ప్రయత్నం చేస్తాం. ఒకంత సామాజిక ఇలాంటి సామాజిక వర్గాల్లో ఈ విషయాలు వెనుకున్నటువంటి కృషి, ఈ విషయాలు వెనుకున్నటువంటి భావజాలం, ఈ విషయాలు వెనుకున్నటువంటి చరిత్ర అంత వేగం అర్థం కాకపోవచ్చు, కానీ మేము బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మాలాంటి వారు అందరం వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఈ మార్పు కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చెప్పాల్సినటువంటి అవసరం ఉందని ఈ బస్సు యాత్రను మేము ప్రారంభించాం. 4 రోజులు చేస్తాం, చూస్తాం. ఇది రాజకీయ పార్టీ అతి సహజమైనటువంటి ఒక ప్రయత్నం. అధికారం ఉన్నాడు, ఏం చేస్తామన్నది ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత అధికారం ఉన్నాడుకు ఉంటుంది. సేమ్ టైం ప్రతిపక్షాలు ఇతరులు చెప్పినటువంటి మాటల్ని వాస్తవాలు ఏంటన్నది మేము వివరించాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది. ఒక ఆరోపణ చేసినప్పుడు ఆరోపణను వివరించే పని చేస్తాం.